గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ప్రధానంగా ఈ వీడియోకి సంబంధించినటువంటి మీ సజెషన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎగ్జామినేషన్ రాయడం ఆస్పిరెంట్కి ఎంత కష్టమో, ఎట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్ నిర్వహించడం కూడా సంస్థలకు అంతే కష్టంగా పరిణమించింది. సో దాంట్లో భాగంగా మేము ప్రీవియస్గా ఉన్నటువంటి ఒక 10-15 సంవత్సరాల నుంచి కామన్ ఫ్యాక్టర్స్, కామన్ ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి అనేది మేము టీఎస్బిఎస్సికి చెప్పే ప్రయత్నం చేసినాం. ఇది ఒక సూచన మాత్రమే, ఓకేనా? సో దాదాపుగా మీరు ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు మీ ఒపీనియన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎట్ ద సేమ్ టైం దీన్ని షేర్ అయ్యే విధంగా ఆల్మోస్ట్ ఆల్ టీఎస్బిఎస్సికి కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎవరికైనా, ప్రభుత్వానికైనా కావచ్చు. ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్స్ ఒక 15 సంవత్సరాల నుంచి అన్ని వెతికిన తర్వాత డువాడే ఛానల్ ఈ వీడియో తీసుకొస్తుంది. సో ప్రధానంగా ఇవి పాటించండి, ఎగ్జామినేషన్ సాఫీగా నిర్వహించండి అని ఒక సలహా రూపంలో మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియోని. న్యాయ సలహాలు తీసుకుంటూ క్వాలిఫికేషన్పై ముందే నిర్ణయించడం. ఎందుకంటే చాలా సందర్భాల్లో కోర్టు కేసుల్లో నోటిఫికేషన్లు ఈ పోస్టుకు ఇది కాదు, ఇంకా మాకు కూడా ఉంటుంది ఎలిజిబిలిటీ, మీకుంటుంది, మాకుంటుంది, వీళ్ళకు ఉండదు, ఇలాంటి కామన్ కేసెస్ నేను ఈ 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నోటిఫికేషన్ పరిశీలించిన తర్వాత ఈ ప్రధానమైనటువంటి సూత్రాన్ని తీసుకొచ్చాం. ఇక రెండవ ప్రధానమైనటువంటి సూత్రం కనిపిస్తుంది ఇక్కడ, పేపర్ సెట్టింగ్లో జాగ్రత్తలు, క్వశ్చన్లో క్లారిటీ, సరైనటువంటి ఒకే ఒక్క ఖచ్చితమైనటువంటి సమాధానం. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఒకే క్వశ్చన్కు 2-3 సమాధానాలు ఎంచుకునేటటువంటి పరిస్థితి తలెత్తుతుంది. సో కాబట్టి దీన్ని ఖచ్చితంగా నివారించే ప్రయత్నం చేయండి. పేపర్ సెట్టింగ్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్త తీసుకోండి. క్వశ్చన్లో క్లారిటీ 100% ఉండే విధంగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇది రెండవ ప్రధానమైనటువంటి సూత్రం. ఇప్పటి వరకు పడ్డటువంటి కేసెస్లో ఇది కూడా అనేక ఎగ్జామినేషన్స్ని ఆపినటువంటి ప్రధానమైనటువంటి సూత్రం. ఇక మూడవ ప్రధానమైనటువంటి సూత్రం, రాంగ్ బబ్లింగ్, డబుల్ బబ్లింగ్, వైట్నర్ లాంటి వివాదాలకు చోటు లేకుండా ప్రత్యామ్నాయంగా ఎంచుకునేటటువంటి ఒక మార్గం వెతకండి. ఎందుకనంటే 2011 గ్రూప్ 2ని మొదలుకొని 11 గ్రూప్ 2, 12 గ్రూప్ 2, ఆ తర్వాత వచ్చినటువంటి 14 గ్రూప్ 4, 15 గ్రూప్ 2, 16 సప్లై నోటిఫికేషన్ అందులోనే. సో ప్రతి నోటిఫికేషన్లో కూడా కామన్ ఫ్యాక్టర్ రాంగ్ బబ్లింగ్, డబుల్ బబ్లింగ్, వైట్నర్ లాంటి సమస్యలు ప్రతి నోటిఫికేషన్లో ఉన్నాయి. ఏ నోటిఫికేషన్ అంటే ఆ నోటిఫికేషన్లో ఉన్నాయి. రీసెంట్గా రద్దయినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా 10,000 మంది మేము రాంగ్ బబ్లింగ్ చేసినామని హైకోర్టుని ఆశ్రయించారు. సో నేను ఏమంటున్నా, దీనికి మీరు ఖచ్చితంగా ఒక కామన్గా మరొక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకునే విధంగా అభ్యర్థి నుంచి ఈ అంశంలో నోటిఫికేషన్ ఆగిపోకుండా కోర్టులో కేసుల పాలు కాకుండా మీరు ఖచ్చితంగా మీరు దీనికి ఒక మార్గం వెతకండి. ఎందుకనంటే చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా, మీకు నాలెడ్జ్ ఉన్నా లేకున్నా, మీరు కాంపిటేటివ్ అభ్యర్థి అయినా కాకుండా వీడియో మాత్రం షేర్ చేయాలి. ఎందుకనంటే ఇది టీఎస్బిఎస్సికి వచ్చేటటువంటి చైర్మన్లు కావచ్చు, సభ్యులు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, వాళ్ళు 5 ఏళ్ళు మాత్రమే పనిచేస్తారు. కానీ కాంపిటేటివ్ సెక్టార్లో మనం ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్గా ఉన్నటువంటి మనం 10-15 సంవత్సరాలు ఇక్కడనే ఉంటున్నాం సక్సెస్ రాకుండా. సో మనకే ఎక్కువ దానిపైన జరిగేటటువంటి లోపాలపైన ఎక్కువ అవగాహన ఉంటుంది. కాబట్టి ఒక సలహా రూపంలో అందిస్తే తప్పేంటి, వాళ్ళకు చేరిస్తే తప్పేంటి. సో కాబట్టి మీరు కూడా బెటర్ సొసైటీలో భాగంగా మీరు భాగస్వామ్యం కావాలంటే డెఫినెట్లీ షేర్ మాత్రం చేయండి. చూడండి సరిగా, ఇది రాంగ్ బబ్లింగ్, డబుల్ బబ్లింగ్, వైట్నర్ లాంటి వివాదాలకు చోటు లేకుండా ముందే ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతకడం. ఇక నాలుగవది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉన్నటువంటి వాటిపై ఎంపిక విధానంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించడం. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఎట్లా తీసుకోవాలంటే 1968 నుంచి జడ్జిమెంట్స్ ఉన్నాయి. టి రాజేందర్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు, జాఫర్ సాహెబ్ కేసు, బాలాజీ బడావత్ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ జడ్జిమెంట్. సో ప్రతిదీ కూడా ఇప్పటికి కూడా లాస్ట్ గ్రూప్ 1 పైన, రద్దయినటువంటి గ్రూప్ 1 పైన GO 55 మీరు సిట్రైట్ చేయకుంటేనే మళ్ళీ నోటిఫికేషన్, దాన్ని మేము కంటిన్యూ చేస్తాం, 2 మంత్స్లో ఎగ్జామ్ పెడతామని చెప్పారు. సో GO 55ని ఖచ్చితంగా సిట్రైట్ చేయండి. ఆల్రెడీ 4 కేసెస్ ఉన్నాయి. GO 55ని ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని పాటించండి. మళ్ళీ కూడా దాన్ని మొండి వైఖరిలో ముందుకు పోతే డెఫినెట్లీ వివాదం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉన్నటువంటి వాటిపైన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించే ప్రయత్నం చేయడం. ఇక ఎగ్జామినేషన్ నిర్వహించే సెంటర్లపైన నిర్వహణపరమైనటువంటి లోపాలు తలెత్తకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం కీలకమైనటువంటి అంశం. తప్పు అభ్యర్థి చేసినా, కమిషన్ చేసినా నష్టం జెన్యున్ ఆస్పిరెంట్కి జరుగుతుంది. మీరు ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి, కమిషన్ తప్పు చేసినా, అభ్యర్థి తప్పు చేసినా నష్టం మాత్రం అభ్యర్థి మీదనే పడుతుంది. కాబట్టి నిర్వహణపరమైనటువంటి లోపాలు, లాస్ట్ టైం 7 జిల్లాలలో నిర్వహణపరమైనటువంటి లోపాలు వచ్చినాయి, గందరగోళం జరిగింది గ్రూప్ 2, లాస్ట్ టైం గ్రూప్ 2 విషయంలో. దీని మీద ఖచ్చితమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి నిర్వహణపరమైనటువంటి లోపం జరుగుతుంది. రీసెంట్గా
ఎస్ఎఫ్ఎస్సి స్కూల్కి సంబంధించినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో నిర్వహణలో లోపం జరగడం వల్ల మధ్యాహ్నం పెట్టిరనే వివాదం, దానిపైన కూడా ఆల్రెడీ క్యాన్సల్కు నోటి హైకోర్టులో పిటిషన్స్ పడ్డాయి. కాకపోతే దురదృష్టవశాత్తు ఇది ఆల్రెడీ పేపర్ లీక్ కావడం ఆల్రెడీ రద్దయిపోయింది, కానీ ఇంకా ఆ వివాదం ఆల్రెడీ హైకోర్టులో ఉండే. సో నేనేమంటున్నా, నిర్వహణపరమైనటువంటి లోపాల్లో తలెత్తకుండా ముందే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం ఎంత పకడ్బందీగా తీసుకుంటే అంత మంచిది. ఇంకా 3.5 లక్షలకు మీరు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తేనే ఇలాంటి లోపాలు వచ్చినాయి కాబట్టి రేపు భవిష్యత్తులో గ్రూప్ 2 లాంటివి, గ్రూప్ 4 లాంటివి 5 లక్షలు 6 లక్షలు 10 లక్షల మంది ఎగ్జామినేషన్ని మీరు ఎట్లా కండక్ట్ చేయబోతున్నారో ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. దానికైనా ప్రిలిమ్స్ లాంటివి పెడతారా అంటే మా ఛానల్ యొక్క ఉద్దేశం కాదు. చాలామంది ప్రిలిమ్స్ని కండక్ట్ చేయమని చెప్తున్నారా సార్, మీరు ఇది తప్ప. సో మేమేమంటున్నాం, జరగబోయేటటువంటి నష్టాన్ని ఎలా భర్తీ చేయాలో మీరు కూడా మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది కూడా లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో జరిగింది, ఈసారి గ్రూప్ 1 ప్రిలిమినరీలో కూడా జరిగింది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే వాస్తవం ఏం జరుగుతుంది మూలాలని అందరికీ చెప్పే ప్రయత్నం చేయడం. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో కామన్గా జరుగుతున్నటువంటి సమస్యలు. ఇక పేపర్ లీకేజీ జరగకుండా తగిన సాంకేతికత ఉపయోగించడం, 100% ఆ సాంకేతికత ఉంది. ఇలాంటి సొసైటీలో అసలు ఆ సాంకేతికత లేదు అనుకోవడం తప్పు. అవసరమైతే సైరన్ లాంటి విషయాలని డౌన్లోడింగ్కి కూడా అవకాశం ఉండదు. చిన్న చిన్న యాప్లో వీడియోలో డౌన్లోడ్ కావు, స్క్రీన్ షాట్ కొడితే బ్లాక్లోకి వెళ్ళిపోతారు. సో డెఫినెట్లీ ఆ విషయంలో ఏమాత్రం మీరు నిఘా సాంకేతికత ఉపయోగించినా ఆ సాంకేతికత సరిపోతుంది. కాబట్టి పేపర్ లీకేజ్లో మాత్రం రాకుండా అనేక సందర్భాల్లో ఆల్రెడీ సింగరేణి పేపర్ లీకేజ్ అయినప్పుడే జాగ్రత్త పడితే ఇప్పుడు గ్రూప్ 1 లాంటివి ఈ 20 పేపర్లు అన్నీ లీక్ అయినాయి అని అదోటిదోటి అంటారు. కాబట్టి సో ఇలాంటి కామన్ ఫ్యాక్టర్స్ని మీరు ఎలా అరికడతారో, మీరు ఒక కమిటీ వేసుకుంటారా, మీరు ఏం చేస్తారనేది ఒక మాకు సూచనపరమైనటువంటి మేము ప్రయత్నం మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇంకా వేరే ఉద్దేశం కాదు. ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఏ టైంకు ఎలా జరగదో మీరు ఈ దాదాపుగా 99% ఇవే కామన్ ఫ్యాక్టర్స్, ఏ ఎగ్జామినేషన్లో అయినా జరగబోయేటటువంటి లోపాలు. డెఫినెట్లీ మీరు దీనిపైన ఒక చర్య తీసుకోండి. మీరు చూసే వాళ్ళు అభ్యర్థులు కూడా వేరే గ్రూప్లో కాదు, ప్రభుత్వానికి చేరే వరకు దీన్ని ఖచ్చితంగా చేర్చాలి. ఎందుకంటే మీ వంతుగా మీ బాధ్యతాయుతంగా ఎగ్జామినేషన్ సాఫీగా జరగాలంటే డెఫినెట్లీ అవసరం ఇలా చేర్చే ప్రయత్నం. ఇక అంతేకాకుండా లాస్ట్ 1 డువాడై యాప్ని కూడా ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీకు డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. ఇక ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. డువాడై ఛానల్ అనేది దాదాపుగా 5 ఇయర్స్ నుంచి మీకు ఛానల్ సర్వీస్ ఇస్తుంది, బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం ఎవరికి కాలేదు. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎట్ ద సేమ్ టైం వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.